ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం ఓం శ్రీమాత్రే నమ స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరి ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి నిశ్రతేవాని నిస్సరతే వాణిజనుకన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం ద్రుతపాషాంకుశపుష్ప బాణచాపాం అనిమాదిభిరావృత మయూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి ఆ లతాంబికా అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏదైతే ఉందో ముఖ్యంగా ఈ యొక్క అక్టోబర్ మాసంలో ఒకటో తేదీ నుంచి నెలాఖరి వరకు ఉన్నటువంటి గ్రహస్థితి ఏ విధంగా ఉంది అని ముఖ్యంగా ముందుగా చూసుకున్నట్లయితే ఈ యొక్క మాస ఫలితాల్లో కుజుడు మిథునంలోని అదేవిధంగా గురువు వృషభ రాశిలోని మనకి ఈ అక్టోబర్ మాసంలో పదో తేదీ నుంచి గురువు వక్రిస్తున్నాడు చెప్పాలంటే అదేవిధంగా అక్టోబర్ ఇరవయో తేదీ నుంచి కుజుడు నీచి పొందుతున్నాడు గుర్తుపెట్టుకోండి అదేవిధంగా సింహర మనకి కన్యారాశిలో పదిహేడో తేదీ వరకు కేతుతో రవి ఉంటూ ఈ రవికేతువులతో పాటు మనకి ఆ యొక్క బుధుని యొక్క సంచారం ఉంటూ ఆ బుధుడు పదమూడవ తేదీ నుంచి తులలోకి రావడము పదకొండవ తేదీ నుంచి శుక్రుడు వృచ్చికంలోకి వెళ్ళడము శని వక్రించి కుంభంలో ఉండడం జరుగుతుంది ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ లగ్నాల వారికి లగ్నం తెలియని వారి రాశి వారికి ఎటువంటి శుభ ఫలితములు జరగనున్నాయి ఏ విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ ఆ లలిత అమ్మవారి చెప్పిస్తుందని భావిస్తూ మేషలగ్నం వారికి ఈ పదో తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితి అంటే ఈ మొత్తం నెలలో పదో తేదీ నుంచి గురువు వక్రిస్తున్నాడు ఈ పదో తేదీ నుంచి ఎప్పుడైతే గురువు వక్రిస్తున్నాడో ఇది కొంచెం విదేశాలకు వెళ్ళడానికి మరింత ఎక్కువ అనుకూలించేటువంటి సమయం కాకపోతే ఇరవయో తేదీ నుంచి కుజుడు నీచ పొందుతున్నాడు కాబట్టి కాస్త ఈ అక్టోబర్ మాసంలో ఇరవయో తేదీ నుంచి కొంతమీరు ఇరవయో తేదీ ఎప్పుడైతే వస్తుందో కుజుడు కర్కాటక రాశిలోకి వెళ్ళడం వల్ల కొంచెం వాహనాలు గృహాలు ఇటువంటివి ఏమైనా కొనుగోలు చేసేటువంటి అంశాలలో కాస్త వాహనాల మీద వెళ్ళేటువంటి అంశాల్లోని అలాగే ఒక్కోసారి చూడండి మనం ఏదో చూసుకోకుండా గబుక్కుని ఏదైనా దెబ్బతగిలించుకుంటాం ఇటువంటి విషయాల్లోని అనవసరంగా పలానా పని చేయడం వల్ల ఒక చెడ్డ పేరు వస్తుంది అని అనుకున్నప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి చాలా స్పష్టంగా గోచరిస్తుంది ధనాధిపతి అయినటువంటి శుక్రుడు ఎప్పుడైతే వృచ్చకి రాశిలోకి మీకు ఈ యొక్క పదకొండవ తేదీ నుంచి మారుతున్నాడో అక్కడి నుంచి ఏంటంటే పర్టికులర్గా మీరు భూమి మూలంగా ధనయోగాన్ని సూచిస్తుంది అయితే ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి భూమి కార్కుడేమో నీచబడి ఉన్నాడు ధనాధిపతి వెళ్ళి భూమి రాసుల్లో ఉన్నాడు అంటే ఏమిటి రెండూకి జరుగుతాయి అక్కడ భూమి మూలంగా ధనం రావడము ఉంటుంది అదేవిధంగా వృత్తిపరంగా వ్యాపారపరంగా వచ్చేటువంటి ధనయోగం కూడా ఇస్తున్నాడు అక్కడ కాబట్టి కొంత గొడవలు వస్తూ దాని మూలంగానే డబ్బులు వస్తూ దాని మూలంగానే కొంత అటువంటి వాటిల్లోనే వృత్తుల్లోకి వెళ్ళడం కూడా చూపిస్తుంది అలాగే కొంతవరకు తల్లిగారి ఆరోగ్య విషయంలోని ఏదైనా మిషనరీసు ఫ్యాక్టరీస్ ఎస్టాబ్లిష్మెంట్ చేసేటువంటి అంశాల్లోని కొంత జాగ్రత్త వహిస్తూ ఉండాలి ఐదో అధిపతి ఆరులో వెళ్ళి కేతుతో ఉన్నందుకు కాస్త ప్రేమించిన వారితో కాస్త దూరంగా ఉండడం కానివ్వండి మరియు ఈ పదిహేడవ తేదీ నుంచి ఎప్పుడైతే రవి మీకు ఏడవ స్థానంలోకి వస్తున్నాడో కొంత ప్రేమ వ్యవహారాల మూలంగా ప్రేమించిన వారిని ఇష్టపడి వివాహం చేసుకుందాం అనుకునేటువంటి అంశాలు ఈ యొక్క విషయంలో కొంతవరకు స్ట్రెస్ ఉంటుంది అటువంటి విషయాలు కొంత మీకు అనుకున్నవి కూడా కొంత ముందు కదులుతాయి కూడా చెప్పాలంటే అంటే పంచమాధిపతి సప్తమంలో ఉండడం అనేది ప్రేమ వ్యవహారాలు ప్రేమ వివాహాన్ని ఇస్తుంది కానీ నీచబడి ఉండడం వల్ల దాని ప్రభావం అది స్పష్టంగా చూపిస్తూ ఉంటుంది అదేవిధంగా ఈ శని యొక్క వక్రగతి కూడా ఇంకా నడుస్తూ కంప్లీట్ కూడా అవుద్ది ఈ నెలలో చెప్పాలంటే దానివల్ల మరి ఏమిటండి అని చెప్పి చూసుకున్నట్లయితే గతంలో ఏవైతే ఉద్యోగం ఒకటే కాకుండా వ్యాపారం చేయాలి లేదా వ్యాపారంలో పూర్తిగా స్థిరపడాలా అనుకునేటువంటి కొన్ని నిర్దిష్టమైనటువంటి నిర్ణయాలు కూడా తీసుకోవడం జరుగుతుంది అలాగే రెండవ వివాహం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి ఈ నెల మూడు నాలుగు వారాలు చాలా అనుకూలంగా ఉంటాయి అందులో ఎటువంటి సందేహం లేదు విదేశాలకు వెళ్ళి విదేశాల్లో అనుకునేటువంటి వారికి విదేశాల్లో ఉండేటువంటి ప్రాపర్టీస్ కొన్ని మీ పేరు మీద రావాల్సినటువంటి విషయాలకి అనుకూలంగా ఉంది అయితే కుజుడు యొక్క స్థితి నాలుగో స్థానంలో ఉన్నాడు కాబట్టి ముఖ్యంగా మీరు ఆంజనేయ స్వామి ఆలయాలకి సూర్య నమస్కారాలు గణపతి యొక్క ఆరాధన వీలైతే కందులు దానంగా ఇవ్వడము కుజగ్రహం దగ్గర దీపారాధన చేయడము గోవుకి క్యారెట్స్ తినిపించడం ఇవి అనే విధాలా బాగుంటుంది ఈ నెల ఇరవయో తేదీ నుంచి కుజుడు నీచపొందుతున్నాడని చెప్పుకున్నాం అయితే ఇక్కడ చాలామందికి జాతకం ఉంటుంది వాళ్ళకి డేట్ ఆఫ్ బర్త్ రాస్తారు కొంతమంది రాయరు పలానా లగ్నం అని కానీ నక్షత్రం అని కానీ రాశారు అని కానీ తెలియదు మరి తెలియని వాళ్ళ పరిస్థితి ఏమిటి చూసుకున్నట్లయితే మీరు నవగ్రహాలలో కుజశని గ్రహాల దగ్గర దీపారాధన చేయండి గోశాలకు వెళ్ళి గోవులకి క్యారెట్స్ బెల్లము తినిపించండి ఎందుకంటే మీ యొక్క జన్మజాతకంలో కనుక కుజశనుల యొక్క సంబంధం ఉంది అంటే ఎలాగా కుజశనులు కలిసి ఉండడం కానీ కుజుడు రాసుల్లో శని శని రాసుల్లో కుజుడు యోగం ఉండడం కానీ లేనట్లయితే ఒకే రాశి సంబంధం అంటారు అంటే చూడ్డానికి అవి వేరువేరు రాసుల్లో ఉన్నట్టున్నా ఏకరాశి సంబంధం అంటే అలాగా సింహము కర్కాటకంలో ఉన్నా లేదా మనకి మిదు మిథునము కన్యారాశుల్లో ఉన్న ఈ రెండు బుధరాశులే అదేవిధంగా శుక్ర రాసుల్లో ఒక్కోసారి తులలో ఉంటే కుజుడు శని వచ్చి మీ జన్మజాతకంలో వృషభంలో ఉంటాడు లేదా వృచ్చికం మేషము ధనస్సు మీనము మకరము కుంభము ఇలా ఉన్నా కూడా కనెక్టివిటీ ఏర్పరచుకుంటాయి అలా మీ జన్మజాతకంలో ఉన్నప్పుడు ఇలా గోచారంలో ఈ యొక్క కుజశనులు కనెక్టివిటీ ఉన్నప్పుడు మీకు ఏదైనా కుజుడి యొక్క మహాదశ కానీ శని యొక్క మహాదశ కానీ నడుస్తున్నప్పుడు అది వివాదాలకు దారితీస్తుంది కాబట్టి వాటికి కొంచెం దూరంగా ఉండండి అయితే ఇక్కడ మీ వీటన్నిటికంటే కూడా ముఖ్యంగా మీరు చూసుకోవాల్సినటువంటిది మీ యొక్క పర్సనల్ చార్ట్ చూసుకోవాలి ఎప్పుడు కూడా మన పర్సనల్ చార్ట్లో మనము ఏ మార్గంలో ప్రయాణిస్తే మన యొక్క జీవితం ఉన్నతంగా ఉంటుంది ఉంటుంది అది ఎలా ఉంటుంది అంటే చెప్తాను చూడండి మీ యొక్క నేచర్ ఏదైతే ఉందో ఆ నేచర్ తగ్గట్టుగా మీరు ఉంటేనే మీ యొక్క లైఫ్ బాగుంటుంది గుర్తుపెట్టుకోండి అంటే ఎలాగా మీ యొక్క జాతకం చెప్తుంది చాలా స్పష్టంగా నువ్వు ఇలా ఉంటే బాగుంటావని ఇప్పుడు అందరికీ ధనమే కావాలి ఎందుకంటే ధనం మూలం ఇదం జగత్ కాబట్టి మీ యొక్క ధన యోగం ఎందులో ఉంది వ్యాపారంలో ఉందా ఉద్యోగంలో ఉందా విదేశాలకు వెళ్ళడం ద్వారా ఉందా సర్వీసెస్ చేయడం ద్వారా ఉందా మీడియేటింగ్ చేయడం ద్వారా ఉందా అనేటువంటి మీ ధనాధిపతి చాలా స్పష్టంగా చెప్తాడు ఒకో వ్యక్తికి ఒక చూడండి బంగారం అమ్ముతూ ఉంటే ఒక వ్యక్తి బంగారంలో లాస్ వస్తుంది అదేమిటంటే బంగారంలో కూడా లాస్ వస్తుంది అంటే వస్తుంది ఒక వ్యక్తికి చెత్త అమ్ముకోవడం ద్వారా కూడా డబ్బులు వస్తాయి అంటే ఏమిటి మీ సెకండ్ లో ఏ కాంబినేషన్లో ఉన్నాడు కొంతమంది తెలియక సంపాదించిన ధనాన్నంతా తీసుకెళ్లి దగ్గర పెడతారు అక్కడ నష్టపోవడం జరుగుతూ ఉంటుంది ఆ రకంగా దాదాపుగా ఏంటంటే మీకు తెలియకుండానే కొన్ని కొన్ని తప్పిదాలు జరుగుతుంటాయి మీ యొక్క జన్మజాతకాన్ని స్పష్టంగా అంటే ఒక దాని గురించి సరైన పట్టున్నటువంటి మీకు తెలిసిన యాస్ట్రాలజర్ చూపించుకున్నట్లయితే చాలా స్పష్టంగా చెప్పడం జరుగుతుంది ఏమంటే ఇక్కడ మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి ఇక్కడ మీరు చేయొద్దు ఇది ఇలా చేయండి అనేటువంటిది అదేవిధంగా కొన్నిసార్లు కొన్ని ప్రయత్నాలు చేస్తుంటాం ప్రయత్నం సఫలీకృతం అవ్వదు దానికి పర్టికులర్గా మీ జన్మజాతకంలో ఏ గ్రహాలు యాక్టివ్ అయితే ఏ గ్రహాలు డీయాక్టివ్ యాక్టివ్ అయితే మీ ప్రయత్నం సాగుతుంది అనేటువంటిది ఉంటుంది అదేవిధంగా మీ యొక్క జాతచక్రంలో వా జ్యోతిష్ శాస్త్రం అంతా ఒక వ్యక్తి అయితే మీరు ఏ డైరెక్షన్లో ఉండాలి అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి మనకి మన లైఫ్లో కూడా కొన్ని చేసే పనులు చేయకూడని పనులు ఉంటాయి కొన్ని అలాగే జ్యోతిష్ శాస్త్రం వాస్తు పరంగా కూడా ఉండకూడని డైరెక్షన్స్ ఉండే డైరెక్షన్స్ ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటుంది మీ పేరులో ఉండే అక్షరాన్ని వర్గుగా తీసుకొని వర్గు నిర్ధారణ పరంగా మీరు డైరెక్షన్ ఏ డైరెక్షన్లో ఉంటే బాగుంటుంది అంటే మనకు శాస్త్రంలో అన్ని డైరెక్షన్స్ మంచివే కానీ మీకేది సరిపోతుందని చెప్పబడింది శాస్త్రంలో మీ పేరులో ఉండే అక్షరాన్ని మీ మీకుండేటువంటి మీరు ఉండే డైరెక్షన్ని తీసుకొని దాన్ని క్యాల్కులేట్ చేస్తారు దాన్ని వర్గు నిర్ధారణ అంటారు దాని గురించి నేను ఎనిమిది వీడియోలు చేశాను పంచాంగాల్లో కొన్ని తప్పులు ఉన్నాయని చెప్పి చెప్పాను మీరు అది క్లియర్గా క్యాల్కులేటివ్గా చెప్పినటువంటిది మీరు చూసుకోవచ్చు కూడా అదేవిధంగా కొంతమందికి సంతానం ఎందుకు కలగట్లేదని కానీ దానికి ఏం చేసుకోవాలి చిన్న చిన్న రెమెడీస్తో దక్షిణామూర్తి ఆరాధన దత్తాత్రేయుడు యొక్క ఆరాధన ద్వారా సంతానం కలుగుతుంది లేదా మీ పంచమాధిపతి ఎవరో తెలుసుకొని చేయొచ్చు కొన్నిసార్లు అదే పంచమాధిపతి షేర్ మార్కెట్కి సినిమా ఫీల్డ్కి కొన్ని కొన్ని లవ్ రిలేటెడ్ సంబంధించిన విషయాలు కూడా కనెక్ట్ అయి ఉంటాడు అలాంటప్పుడు ఆ ఫీల్డ్స్లో రాణించే యోగం ఉంటే ఖచ్చితంగా రాణిస్తారు అందులో ఎటువంటి సందేహం లేదు కొంతమందికి సినిమా ఫీల్డ్లోనే టాప్ పొజిషన్లోకి వెళ్తారు అదే సినిమా ఫీల్డ్లోకి వెళ్ళడం ద్వారా డౌన్ఫాల్ అవుతూ ఉంటారు సో అది అసలు ఎందుకు జరుగుతుంది అనేటువంటిది మనం పట్టుకోగలగాలి అదేవిధంగా వివాహ సమయాన్ని కానీ వ్యాపార సమయాన్ని కానీ విదేశాలకు వెళ్ళేటువంటి యోగాలు కానివ్వండి కొన్ని కొన్ని తెలుసో తెలియకో పూర్వజన్మలలో చేసినటువంటి కొన్ని కర్మల ఆధారంగా కొన్ని దోషాలు ఏర్పడతాయి అంత మాత్రం చేస్తారు ఏదో దోషం ఉంది నా జీవితం ఇంక ఇక్కడ అయిపోయింది ఏళ్ళ నడుసిన నడుస్తుంది కాబట్టి ఏదో అయిపోయింది సర్పదోషం నడుస్తుంది కాబట్టి ఇంక నా జీవితం అయిపోయింది అనడానికి లేదు అలా ఎక్కడా కూడా శాస్త్రంలో చెప్పలేదు అంటారని నేను ఎందుకంటే ఏ మహర్షి కూడా ఏ గ్రంథంలోనూ కూడా నీకు ఈ దోషం ఉంటే నీ లైఫ్ ఇంక అయిపోయిందని ఎక్కడ రాయలేదు చూపించండి కావాలంటే నీకు దోషం ఎందుకు ఏర్పడిందో చెప్పాడు మహర్షి నువ్వు ఈ కర్మని చేసావు కాబట్టి నీకు ఈ దోషం ఏర్పడింది ఈ యొక్క దోషాన్ని కర్మ విపాకము అనేటువంటి గ్రంథంలో దీన్ని ఎలా తీర్చుకోవాలి నువ్వు కొన్ని మంచి పనులు చేసుకుంటూ అమ్మవారి పాదాలు పట్టుకుంటూ లేనట్లయితే దానికి సంబంధించిన ఒక నామాన్ని జపం చేస్తూ దానం ఇస్తూ లేదా కొన్ని కొన్ని దేవత సంబంధించినటువంటి కొన్ని హోమాలు యజ్ఞాలు లేకపోతే కొన్ని కార్యక్రమాలు పేదవాళ్ళకు సహాయం చేస్తున్నావు ఘోష చేసుకుంటూనో నువ్వు బయటపడవచ్చు అని చెప్పారు కానీ నా జీవితం ఇంతే నాకు ఈ సర్పదోషం ఉంది కాబట్టి నా జీవితం ఇంతే నాకు ఏ నడుస్తుంది కాబట్టి ఇంకేమీ కలిసి రాదు ఇంక ఇంట్లో కూర్చోవాలనేటువంటిది ఏ మహర్షి ఎక్కడా చెప్పలేదు ఇది ఫస్ట్ గుర్తుపెట్టుకోండి ఎందుకంటే జ్యోతిష్ శాస్త్రం అనేటువంటిది వెలుగుని చూపించే జ్యోతి అంటే వెలుగు అంతేగాని ఇంకా నా జీవితం ఇంతే అనుకోవడానికి జ్యోతిష్ శాస్త్రం చూసుకోవాల్సిన అవసరమే లేదు జ్యోతిష్యం కానీ వాస్తు కానీ మన యొక్క ఉన్నతి కోసం ఉన్నటువంటివి కాబట్టి దయచేసి నేను మీకు కొన్ని సూత్రాలు చెప్తాను మీ జాతకం ఎలా ఉన్నా సరే ఇవి కనుక పాటించారో అద్భుతంగా ఉంటుంది ఏమిటంటే పొద్దున్నే సూర్యోదయానికి ముందే స్నానం చేసి దీపారాధన చేయండి పాయింట్ నెంబర్ వన్ మీకు దగ్గరలో ఉన్నటువంటి గుడికి వెళ్ళండి రెగ్యులర్గా పాయింట్ నెంబర్ టూ పాయింట్ నెంబర్ త్రీ ఏమిటి అంటే మీరు వీలున్నప్పుడల్లా కూడా గోశాలకు వెళ్ళి గోవులకి ఏదైనా దేశీవాళ్ళ గోవులకి ఏదో ఒకటి తినిపిస్తూ ఉండండి నాలుగవది మీకు తోచిన సహాయం పేదవాళ్ళకి ఏదో ఒక రూపంలో ఇస్తూ ఉండండి ఇది మీకు చాలా లేదా పక్షులకి జంతువులకి ఏదో ఒకటి తినిపిస్తూ ఉండండి ఐదో పాయింట్ ఏంటంటే వీలున్నప్పుడల్లా నాలుగు డబ్బులు ఉన్నప్పుడు క్షేత్ర దర్శనం చేయండి ఏ క్షేత్రంలో ఏ గంధర్వుడో మహర్షో లేకపోతే యక్షుడో ఏ సిద్ధుడో మీకు తెలియకుండా సూక్ష్మ రూపంలో ఉంటూ మీ యొక్క కర్మను తొలగించేటువంటి యోగం మీకు పడుతుంది ఇవి చేయండి చాలా అంతేగాని ఏదో దోషం ఉంది ఏదో అయిపోతుంది నా జీవితం ఇంతే అనేటువంటి వాటిల్లో ఉండి అనవసరంగా మీ యొక్క జీవితాలు పాడు చేసుకోకండి